అఘాసుర సంహారం ఎంత గొప్పదంటే అఘాసుర లీల దేవతలు గగనంలో గానం చేయడం మొదలుపెట్టారు అగాసుర సంహార లీలని ఆ గానం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సత్యలోకం దాకా చేరిందయ్యా అని అడిగడా పైగా వాళ్ళు ఊరుకోలేదు టామ్ టామ్ చేసినట్టుగా దుందుబులని మ్రోగించి కృష్ణపరమాత్మగా అభినందనలు చెప్తున్నారు దేవలోకంలో వాళ్ళందరూ ఆ దుందుబినాదాలు వీళ్ళు చేసిన జయఘోషలు బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయాయి శృత్వా స్వధామ్ ఆగతో చిరాత్ జగామ విస్మయం అది తిన్నగా ఎక్కడికి చేరిందంటే సత్యలోకంలో బ్రహ్మ దగ్గరకు జయఘోషంతా చేరి ఆశ్చర్యం కలిగి ఆయన ఒకసారి చూసేట పైనుంచి ఏమి చేసాడయ్యే అగాసర సంహారం కృష్ణ పరమాత్మ అద్భుతం ఆయన లీలని నేను ఒకసారి కళ్ళారా చూస్తే బాగుండు అందుకు ఏం చేయాలని ఆలోచించాడు ఆయనకు బుద్ధి పుట్టింది అప్పుడు ఆయన ఒక లీల చేశాడు అన్నాడు చిత్రం ఏంటంటే కృష్ణుడు కౌమారంలో చేసిన లీలని ఆ పాము నోటి నుండి బయటపడి విముక్తునేటువంటి గోప బాలకులు ఆశ్చర్యపోయి పౌగండంలో కీర్తించారు అని ఇక్కడ జాగ్రత్తగా వింటున్నారు కదా కౌమారంలో చేసిన లీలను చూసిన గోప బాలకులు పౌగండంలో ఆ లీలని కీర్తించారు అంటే ఐదవ ఏటలో స్వామి చేసిన లీలను చూసి వాళ్ళు ఆరవ ఏట కీర్తించారయ్యా అని ఇక్కడ ఇదేమిటి ఆశ్చర్యం అని అడిగాడు మహానుభావుడు పరీక్ష మహారాజు శ్రద్ధగా వింటున్నాడు కదా అందుకు అడిగాడండి వెంటనే బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు అనుకున్నారయ్యా ఆ లీల కొంచెం చెప్పు అనగానే ఈ లీల వచ్చేటప్పటికల్లా ప్రత్యేకమైన ప్రశ్న ప్రత్యేకమైన ఉపోద్ఘాతం చెప్తున్నాడు అంటే ఈ లీల ఎంత ప్రధానమైనదో గమనించాలి సాధు మహాభాగా అరే అలా బండలా వినియకుండా కొంత స్పందన కనబడాలయ్యా అందుకు నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు చాలా సంతోషం పైగా నువ్వు ఆ ప్రశ్న వేయడం వల్ల నేను ఆ లీలని చెప్పడం ప్రారంభిస్తున్నా ప్రశ్న బట్టి లీల చెప్పే తీరు మారుతుంది అప్పుడు పాత లీలే కొత్తగా ఉంటుంది అది ఎలా అంటే ఎన్ నూతన యశీ సస్య శృణ్వన్నపి కథాముహు నూతన యశీ సస్య నూతన యసి అంటే నూతనత్వం పొందినటువంటి ఈశ్వరుని యొక్క లీల అది నీకు ఇప్పుడు నీ ప్రశ్నల ద్వారా నేను చెప్పగలుగుతున్నాను అంటూ అసలు సత్పురుషుల వాక్కు ఎప్పుడూ హరిణే కీర్తిస్తుంది వారి చెబులు హరిగాధలు వింటాయి వారి మనస్సు హరిణే ధ్యానిస్తుంది సుమ ఎందుకంటే సారాన్ని గ్రహించగలిగే సత్పురుషుల స్వభావం అలాంటిది అన్నాడు చాలా అద్భుతమైన మాట ఇక్కడ సత్పురుషుల స్వభావం ఏంటంటే ఎవరో చెప్పనవసరం లేకుండానే సహజంగా వారి వాక్కు హరిని కీర్తిస్తుంది వారి చెబులు హరిగాధలు వింటాయి వారి మనస్సు హరిని ధ్యానిస్తుంది ఇది వారి స్వభావం ఎలాగో అంటే ప్రియులకి ప్రేయసి సంబంధించిన వార్త ఎంత ప్రియంగా ఉంటుందో సత్పురుషులకి భగవత్ సంబంధమైన విషయాలు అంత ప్రియంగా ఉంటాయని చెప్పాడు అంటే ఈ భాషలోనే చెప్తే కానీ మామూలు వాళ్ళకి అర్థం కాదని సుఖుడికి అర్థమైంది అందుకు చెప్పాడు ఇక్కడ ఎస్తియా విటానామివ సాధు వార్త దీన్ని తీసుకుని మా పోతన గారు అంటారు ప్రియురాలి వలన వార్తలు ప్రియజనులకు ఎల్ల ప్రియమగు భంగిన్ ప్రియుడగు హరిచరితంబులు ప్రియభక్తులకెల్ల ఎడల ప్రియములుగావే కనుక భగవద్భక్తులకి భగవద్గత నిత్యము ప్రియంగా ఉంటాయి ఎందుకంటే ప్రియమైన వారి గురించి చెప్తూ ఉంటే ఎన్ని మార్లు విన్నా అలా వింటూ ఉంటారు ఇంకా చెప్పంటారు ఎలాగో భగవంతుని ప్రీతి కలిగిన వారు కూడా ఆ విధమైన ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి భాగవతోత్తముడు నువ్వు చెప్పమంటున్నావు చెప్పే నేను అలాంటి వాడిని ఇంకా హైగా చెప్పుకుంది ఇంకేం కావాలి మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత చమా నిత్యం తుష్యంతిచ రమంతిచ అన్నట్లుగా సీతమ్మ రాముడు గురించి చెప్పమంటే హనుమంతుడు ఎగిరి గంతేసి మరి చెప్పినట్లుగా పరస్పరం భాగవత హృదయం ఉన్నవారు అలా ఉంటుందండి ఎవడు చెప్పాడు ఎవడు విన్నాడు అనేది కాదు అక్కడ ఇద్దరూ కలిసి భగవద్ అనుభూతిలో ఉన్నారనేది ప్రధానం ఇక్కడ అది గ్రహించవలసిన మరొక అంశం